मुदिराज। కాంగ్రెస్ హయాంలో ముస్లింలకు ఏం చేశారని మంత్రి హరీష్రావు అన్నారు. ఆటో రిక్షా నడుపుకో, పంక్చర్ దుకాణం పెట్టుకో అన్నారు తప్ప వారి అభివృద్ధిని మరిచారన్నారు. హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా షకీల్ విజయం సాధిస్తే ఉన్నత స్థాయిలో ఉంటారన్నారు. నిజామాబాద్ జిల్లాలోని 3 నియోజకవర్గాల అభ్యర్థుల ప్రచారం కోసం మంత్రి హరీష్రావు విస్తృత ప్రచారం చేశారు. బోత నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి షకీల్ ఆశీర్వాద సభలో పాల్గొన్న ఆయనకు ప్రజలు ఘనస్వాగతం పలికారు. రెంజల్ మండలం సాటపూర్లో ఏర్పాటు చేసిన ఆశీర్వాద సభలో హరీష్రావు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ విధానాలపై తీవ్రంగా మండిపడ్డారు. ముస్లింల అభివృద్ధి గురించి ఆలోచించలేదు అన్నారు. దీనివల్ల అనేక ముస్లిం కుటుంబాల వారు జీవనం వెల్లదీయడం కష్టంగా మారిందన్నారు. కేసీఆర్ సర్కార్ నెలకొన్న అనంతరం ముస్లింల కోసం ప్రత్యేక శ్రద్ధ చూపారని వివరించారు. బోధ నుండి పోటీలో ఉన్న షకీల్ను గెలిపిస్తే ఆయన ఉన్నత స్థానంలో ఉండి ఈ ప్రాంత అభివృద్ధికి సహకరిస్తారని మంత్రి పేర్కొన్నారు. ఎవరో చెప్పిన మాటలు విని మోసపోకుండా పనిచేసే వారికి పట్టం కట్టాలని హరీష్రావు ప్రజలకు పిలుపునిచ్చారు. ఆగం కాకుండా ఆలోచన చేసి ఓటు వేయాలన్నారు. అప్పుడే మన సర్కార్ ఏర్పడి అనుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతామని వివరించారు. హరీష్రావు సభకు విచ్చేస్తున్నారు అని తెలుసుకున్న ప్రజలు పెద్ద సంఖ్యలో సాటాపూర్కు చేరుకున్నారు. హరీష్రావు సభకు విచ్చేస్తున్నారు అని తెలుసుకున్న ప్రజలు పెద్ద సంఖ్యలో సాటాపూర్కు చేరుకున్నారు. అందువల్ల దయచేసి ఆలోచించండి. ఇవాళ షకీల్ భాయ్ కూడా సీనియర్ అయిపోయిండు. హ్యాట్రిక్ కొడితే గ్యారంటీ షకీల్ భాయ్కు అచ్చా ప్రమోషన్ మిల్లే వాలా. ప్రమోషన్ మిల్లా నై మిల్లా మిల్లా తో అప్పుడు ఇంకో హ్యాట్రిక్ మారి. ఎందుకంటే తమాం తమాం హమారే ముసల్మాన్ భాయియో బహనో ఆప్ భీ సోచనా దేఖో భాయ్ కాంగ్రెస్ కు ఓట్ డాలనా సబ్సే బేకార్ హై. కాంగ్రెస్ నే కుచ్ నహీ కియా. ఆజ్ కే హమారే ముసల్మానోం కా గరీబీ కా జిమ్మేదారీ కాంగ్రెస్ పార్టీ హై. 50 साल कांग्रेस पार्टी इधर दिल्ली में या तेलंगाना में हुकूमत करा. पिछले 50-55 साल में क्या दिया हमारे मुसलमानों को? ऑटो रिक्शा चलाओ, ड्राइवर बनो, क्लीनर बनो, पंक्चर दुकान में काम करो, वेल्डिंग दुकान में काम करो. यही ना कांग्रेस पार्टी दिया. आज केसीआर साहब ने आपके बच्चों को बच्चियों को 204 इंग्लिश मीडियम रेजिडेंशियल स्कूल बना के 1,00,000 बच्चों को पढ़ा रहे. आज 3,000 बच्चों को अमेरिका में 20-20 लाख रुपया देके सीएम साहब ने पढ़ा रहे. सो सीएम साहब ने आपके घर में रोशनी लेके आना चाहते हैं. आपके घरों में डॉक्टर बनो, इंजीनियर बनो, सरकारी नौकरी में दफ्तरों में काम करने के लिए सीएम साहब सोच रहे हैं. कांग्रेस वाले बीजेपी का नाम बोलो, वोटा लूटना ही लूटना. किधर जाता वोट? कुछ काम नहीं करो तो भी मेरे को ही डालते बोल के उसको भरोसा है. क्या करता कांग्रेस? एक बात मैं आपको बोलना चाहता हूँ, बीआरएस पार्टी कभी भी बीजेपी से मिलने वाला नहीं है. मैं आप एक बात समझने का कोशिश करो. हमारा जितने भी बिल असेंबली में पास हुआ, कैबिनेट में पास हुआ, वो गवर्नर बीजेपी के रोक रहा नहीं रोक रहा? पिछले 2 साल से रोक के रखे. అభ్యర్థి ఎంపిక ఆలస్యమైన తరుణంలో మిగతా పార్టీలకు ధీటుగా షబీర్ అలీ ప్రచారం జరుపుతున్నారు. 6 గ్యారంటీలను ప్రజలకు వివరిస్తున్నారు. దీనికి తోడు ప్రజలకు అవసరమైన అన్ని చర్యలు చేపడతామన్నారు. నిజామాబాద్ అర్బన్ క్రైస్తవ సంఘ నాయకులతో కాంగ్రెస్ అభ్యర్థి ములాఖాత్ అయ్యారు. సెక్యులర్ పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపాలని కోరారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి చెందిన దాదాపు 20 క్రైస్తవ సంఘాలు, మొత్తం 20 చర్చిలు, గిడియన్స్ క్రీస్తు చర్చ్, ఐపీసీ మొదలైన చర్చిల బాధ్యులు మహిళలు పెద్ద ఎత్తున నిజామాబాద్ అర్బన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి షబీర్ అలీని కలిసి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా షబీర్ అలీ మాట్లాడుతూ 30న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో సెక్యులర్ పార్టీలకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నా, మీ అందరికీ మనస్ఫూర్తిగా నా వందనాలు అని తెలిపారు. రాష్ట్రంలో 85 లక్షల మంది క్రైస్తవులు ఉన్నారని, వీరిలో దాదాపు 50 లక్షల మంది ఓటర్లు ఉన్నారని, 38 నుంచి 40 సీట్లను నిర్ణయించే సత్తా మీకు ఉందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ క్రిస్టియన్ మైనార్టీ గురించి ప్రత్యేకమైన డిక్లరేషన్ ప్రకటించడం జరిగిందని అన్నారు. అందరూ కలిసికట్టుగా నా విజయానికి కృషి చేసి మీ సమస్యలు నా ద్వారా పరిష్కరించుకోవాలని కోరారు. నా గెలుపు కోసం ప్రార్థన చేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. నేను మొన్న కూడా సిఎస్ఐ చర్చలు కూడా చెప్పినాను, ఇవాళ కూడా ప్రశాంత్ అయ్య గారికి చెప్తున్నాను. మేము ఎందుకంటే మా పాస్టర్స్లో కూడా చాలా బీదవాళ్ళు కూడా ఉన్నారు. మా మాచారెడ్డిలో దళిత్ సోదరులు పాస్టర్ పల్వంచ పాస్టర్, నేను ఆయనకు
ఆక్సిజన్ సిలిండర్ నా సిలిండర్ తో ఆయనే ఒక 12 దినాలు ఫ్రీ ఆ సమయంలో ఆక్సిజన్ సిలిండర్ దొరకకపోతుండే ఇప్పుడు కోవిడ్ లో ఫస్ట్ 2-3 దాంట ఆయనకి ఇచ్చాక ఆయన బతికి ఎంత బ్రహ్మాండమైన స్టేట్మెంట్ ఇచ్చాడు థ్రూఅవుట్ మీడియా ఛానల్ అన్నిటి వచ్చింది ఆయనే షబీర్ అలీ గారు సమయానికి నా బిడ్డ ఫోన్ చేసి నాకు హోష్ కూడా లేదు ఆక్సిజన్ సిలిండర్ కావాలంటే మెదక్కు పోయిన ఆడ దొరకలే నిజామాబాద్ కు పోయిన ఆడ దొరకలే కామారెడ్డికి వస్తే లాస్ట్ షబీర్ పోయి ఇంట్లోనే సిలిండర్ ఇవ్వడంతో నేను బతికిన బతుకుతం లేదని మా ఇంటి కుటుంబాలలో కూడా హతమైపోయిన మా నాయన అని ఉండే అలాంటి టైంలో అది దేవుడు ఎవరి ద్వారా బతికించుకోవాలన్నా మనం ఒక మధ్యవర్తి ఆయన ఎవరి ద్వారా చేపించుకోవాలో చేపించేసాం అట్లా చేసిన సంగతులు ఉన్నాయి వాళ్ళను మా గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ రాగానే ఇమామ్ మౌజన్తో సహా మన ఫాస్టర్స్కు కూడా 12,000 రూపాయలు చొప్పున ఆనూరిలి వాళ్ళకు కూడా ఖర్చులు పొందాలని ఆనూరిలి చర్చెస్కి ఇవ్వాలని మేమంతా డిసిషన్ తీసుకోవడం జరిగింది కొంతమంది వ్యతిరేకం చేస్తారు కొంత ఈ క్యాథలిక్స్ ఉన్న వాళ్ళు కొంచెం డబ్బులు ఉన్న వాళ్ళు వాళ్ళద్దు అని మాకు రిటర్న్లు ఇచ్చినారు కానీ మేము పెట్టినాం తీసుకున్న వాళ్ళు తీసుకోండి అద్దాని వాళ్ళు వదిలేండి ప్రజా అభివృద్ధిని గాలికి వదిలేసి కుటుంబ అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్రంలో కుటుంబ పాలన జరుగుతుందని ఎంపీ అరవింద్ అన్నారు. బీజేపీ సర్కార్ ఆధ్వర్యంలో ప్రజలకు మేలు జరుగుతోందని వివరించారు. ప్రజలు ఆలోచన చేసి బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. నందిపేట్ మండల కేంద్రంలో శనివారం ఆర్మూర్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి పైడి రాకేష్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మండల బీజేపీ పార్టీ శ్రేణులు, మహిళలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఎంపీ అరవింద్ పాల్గొని ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి పైడి రాకేష్ రెడ్డిని నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించాలని, ఎల్లవేళలా ప్రజా అభివృద్ధికి పైడి రాకేష్ రెడ్డి తోడ్పడతాడన్నారు. ప్రజలంతా కమలం పువ్వు గుర్తుకు ఓటేసి గెలిపించాలని తెలిపారు. ఎమ్మెల్యే అభ్యర్థి పైడి రాకేష్ రెడ్డి, ఎంపీ అరవింద్, బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని, ప్రజా అభివృద్ధిని గాలికి వదిలేసి కుటుంబ అభివృద్ధి ధ్యేయంగా కుటుంబ పాలన జరుగుతుందని, ఈ బానిసత్వం పోవాలంటే మోడీ రాజ్యం రావాలని, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే తెలంగాణ కొరకు బలిదానం చేసిన అమరులకు న్యాయం జరగాలంటే బీజేపీ పార్టీకి ఓటేయాలని, బడుగు బలహీన వర్గాలకు, ముస్లిం మైనార్టీలకు ప్రతి ఒక్కరికి సమానమైన పాలన అందించేది బీజేపీ ఒకటేనని, ఆర్మూర్ నియోజకవర్గంలో రౌడీ రాజ్యం ఏడుతుందని, ఎవరు భయపడాల్సిన అవసరం లేదని, రానున్నది రామరాజ్యమని, మోదీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ పరిపాలనకు వస్తోందని గుర్తు చేశారు. ఓట్లు అనగానే 3 రోజుల పండగ కాదు, 5 సంవత్సరాల పాటు మన భవిష్యత్ను నిర్ణయించుకునే పండగ అని మంత్రి హరీష్రావు అన్నారు. గతానికి ప్రస్తుతానికి నిజామాబాద్ ఎంతో అభివృద్ధి చెందిందని తెలిపారు. ఒకప్పుడు నేను రాను బిడ్డో సర్కార్ దవాఖానకు అనేవారు. నేడు వెళ్దాం పద సర్కార్ దవాఖానకు అంటున్నారని తెలిపారు. నిజామాబాద్ భారత రాష్ట్ర సమితి అభ్యర్థి గణేష్ బిగాల తరపున ప్రచారం రోడ్ షోలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్రావు పాల్గొన్నారు. ఓటు అంటే 3 ఒద్దుల పండగ కాదు, 5 సంవత్సరాల మన భవిష్యత్తు అని తెలిపారు మంత్రి. ప్రలోభాలకు లోపడి ఓటు వేయకూడదన్నారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు మీతో గణేష్ బిగాల ఉన్నాడు అని గుర్తు చేశారు. గణేష్ బిగాలకి కరోనా వచ్చినా గల్లీ గల్లీకి తిరిగి ధైర్యం చెప్పిండు, ప్రజలకు అండగా నిలిచారని వివరించారు. ఆ సమయంలో అన్నం పెట్టి కడుపులో పెట్టుకుని చూసుకున్నారని హరీష్రావు తెలిపారు. గణేష్ బిగాల 4 దిక్కులా వైకుంఠ ధామాల నిర్మాణం జరిపారని, రోడ్లు పెద్దగా చేసి జంక్షన్లు కట్టించారని పేర్కొన్నారు. నిజామాబాద్ దవాఖానకు కొట్లాడి నిధులు తీసుకువచ్చినాక పోదాం బిడ్డ సర్కారు దవాఖానకు అంటున్నారని మంత్రి తెలిపారు. నిజామాబాద్ దవాఖానకు సిటీ స్కాన్, క్యాత్ ల్యాబ్, మందులు, వసతులు అన్ని తెచ్చారని మంత్రి వివరించారు. ఆరోగ్యశ్రీ ద్వారా మన ప్రభుత్వ ఆసుపత్రిలో మోకాలు ఆపరేషన్లు కూడా ఉచితంగా చేస్తున్నారన్నారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ అయితే కేసీఆర్ కిట్ మంత్రి ఇచ్చి ఇంటికి పంపుతున్నామని వివరించారు. ఒకప్పుడు ఎండాకాలంలో నిజామాబాద్ నగరంలో మహిళలు మంచినీటి ట్యాంకర్ల వెంట పోతుండే. మన ప్రభుత్వం వచ్చాక ఎండాకాలం అయినా వానాకాలం అయినా ప్రతి ఇంటికి శుద్ధి చేసిన మంచినీరు అందిస్తున్నామన్నారు. మన ప్రభుత్వం వస్తే సిలిండర్ ని 400కి అందిస్తామన్నారు. ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచించండి, ఏ పార్టీ వాళ్ళు చెప్పేది నిజమెంత? ఏ పార్టీకి ఓటు వేస్తే మన భవిష్యత్తు బాగుంటుంది? గుండె మీద చేయి వేసి ఓటు వేయండి అని సూచించారు. కేసీఆర్ ని గెలిపిస్తే మనం బాగుపడతాం, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే మనం బాధపడతాం. కాబట్టి నవంబర్ 30 తారీఖు కారు గుర్తుకి ఓటు వేసి గణేష్ బిగాలని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతు కిరణ్, మాజీ మేయర్ ఆకుల సుజాత, మాజీ నూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, సుజిత్ సింగ్ ఠాకూర్, సూదం రవిచందర్, సత్యప్రకాష్, శిల్పరాజు, ఎనుగంతుల మురళి, డివిజన్ కార్పొరేటర్లు మరియు నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికలంటే మూడొద్దుల పండగ అని ఆలోచించుకోవద్దు. ఎలక్షన్ అంటే ఐదేండ్ల మన భవిష్యత్తు అనేటువంటిది మనసులో పెట్టుకొని ఓటేయాలి. ఓట్లనగానే ఆ పార్టీ వచ్చిండు ఏదో సీసా ఇచ్చిండట, ఈ పార్టీ ఏదో పైసలు ఇచ్చిండట అని మనం అట్లా నిర్ణయం తీసుకుంటే మన భవిష్యత్తు దెబ్బతింటుంది. ఓట్లంటే మూడొద్దుల పండుగ కాదు, ఐదేండ్ల మన భవిష్యత్తు నిర్ణయించేది ఓటు. అందువల్ల నేను మీతో కోరేది ఒక్కటే, మేమేదో చెప్పినామని ఇంకో పార్టీ ఏదో చెప్పినామని కాదు, ఎవరి మాటల్లో నిజమెంత, ఏ పార్టీకి ఓటేస్తే మీ భవిష్యత్తు మారుతుందో ఒక్కసారి గుండె మీద చేయేసుకొని ఆలోచించి ఓటేయమని నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే ఒక కేసీఆర్ ఈ గులాబీ జెండా రాకముందు మన పరిస్థితి ఎట్లా ఉండే, ఈ గులాబీ జెండా వచ్చినాక మన పరిస్థితి ఎట్లా మారిందో బాగా ఆలోచన చెయ్యండి. నేను 4-5 విషయాలే చెప్తా, ఎండ బాగొడుతుంది ఇబ్బంది పెట్టను, కానీ మనసును పెట్టుకొని వినండి. ఎందుకంటే ఇది మన ఓటు అనేది తలరాతలు మార్చేది, మన భవిష్యత్తును నిర్ణయించేది. ఇలా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నో కొన్ని మంచి కార్యక్రమాలు జరిగినాయి. ఇవాళ మన బతుకుకో భరోసా దొరికింది, ఇవాళ కొన్ని కష్టాలు తీరినాయి. అవన్నీ నిజమా కాదా మీరే ఆలోచించండి. 200 ఉన్న పెన్షన్ను 1000 చేస్తానడు, 1000 చేసిండా లేదా కేసీఆర్? మళ్ళా గెలిపింది 1000ని 2000 చేస్తా అంటే చేసిండా లేదా? ఇవాళ 2000 పెన్షన్ వచ్చినాక, 2000 పెన్షన్ వచ్చినాక ఊర్లలో పోయి ఏదైనా నిజామాబాద్ టౌన్లో అర్ధరాత్రి ఏమైనా పైసలు అవసరం పడితే ఎవరి దగ్గర దొరుకుతాయో దొరకవో కానీ ముసలోళ్ళ దగ్గర మాత్రం ఉన్నాయి. ముసలోళ్ళ దగ్గర 2000 వస్తే 1000-1200 ఖర్చు పెట్టుకున్నారు, 600-700 రోగమో నొప్పో అని దాచుకున్నారు. కాకపోతే వాళ్ళు కోడల పిల్లకి చెప్పలే కానీ బిడ్డ దగ్గర దాచుకున్నారు. 36 ట్రాన్స్ఫార్మర్లు, 297 కరెంటు పోల్స్, అవన్నిటిని కూడా పక్కకు జరిపేసి బ్రహ్మాండంగా ఈ రోడ్ వేసినాం. మన దుబ్బా రోడ్డు 4 లేన్ల రోడ్ వేసినాం, సెంటర్ మీడియల్ కట్టినాం, సెంటర్ లైటింగ్ పెట్టినాం, చెట్లు పెట్టినాం. మన దుబ్బా ప్రాంతం అంతా ఎట్లుంటుండే, దుబ్బా దుబ్బ లెక్కుంటుండే. కానీ ఈరోజు ఏమైంది, ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ ఆఫీస్ మనం తీసుకొచ్చి బైపాస్ లో కట్టినాం, పక్కనే యువతి యువకుల కోసం ఐటీ హబ్ కట్టినాం, ఆ పక్కనే నాగ్ బిల్డింగ్ కట్టినాం, దాని తర్వాత విజయ్ టాకీస్ కాడ రైల్వే కమాన్ ఉంది, ఆ రైల్వే కమాన్ దగ్గర వర్షం పడితే ఇక్కడ ట్రాఫిక్ ఇక్కడిని అక్కడ ట్రాఫిక్ అక్కడిని వచ్చేటటువంటి పరిస్థితి. మరి అలాంటి సమయంలో హమాల్వాడి నుంచి ట్రాఫిక్ డైవర్షన్ చేస్తుండే, కానీ ఈరోజు ఏమైంది, మనం ఇంకో రైల్వే బ్రిడ్జ్ కట్టినాం. భారీ వర్షాలు పడ్డాయి మొన్న, ఎంత భారీ వర్షాలు పడ్డా కూడా ఎక్కడ కూడా డిస్టర్బ్ కాకుండా రెండు కూడా ట్రాఫిక్ వెళ్ళిపోయినాయి రెండు రోడ్లలో. కొత్త మున్సిపల్ బిల్డింగ్ కట్టుకున్నాం, మరి పిల్లా పాపలతో ఎక్కడైనా పోవాలంటే కాలక్షేపానికి నిజామాబాద్లో ఏం లేదు, పోతే హోటల్, లేకపోతే సినిమా. ఈరోజు మినీ ట్యాంక్ బండిని ఏర్పాటు చేసుకున్నాం రఘునాథ్ చెరువులో, బ్రహ్మాండమైనటువంటి మినీ ట్యాంక్ బండ్, మీరు పోయి చూడాలి, చాలా బాగుంది. దాని తర్వాత వైకుంఠ ధామాలు ఏర్పాటు చేసినాం. ఆ వైకుంఠ ధామాలు ఎంత బాగున్నాయంటే తిలక్ గార్డెన్ తలదన్నేటటువంటి వైకుంఠ ధామాలు ఉన్నాయి. మళ్ళీ ఒక వ్యక్తి చనిపోతే హిందూ సాంప్రదాయం ప్రకారం మనం ఏం చేస్తాం, స్నానం చేపిస్తాం, కొత్త బట్టలు వేస్తాం,
బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టులో రెండేళ్లలో పర్రెలు వాసి బొక్కలు పడ్డాయని బోధన్ కాంగ్రెస్ అభ్యర్థి ధ్వజమెత్తారు. మంత్రులు నరకుడు తప్ప తెలంగాణ కోసం చేసింది ఏం లేదన్నారు. నవీపేట మండల ప్రచారంలో బోధన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి సుదర్శన్ రెడ్డి విమర్శన అస్త్రాలు సంధించారు. నవీపేట మండలం నాడాపూర్ గాంధీనగర్ హనుమాన్ ఫారం పుత్తంగల్ గ్రామాలతో పాటు పలు గ్రామాల్లో బోధన్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సుదర్శన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామాల్లో సుదర్శన్ రెడ్డికి గ్రామస్తులు ఎక్కడికక్కడ మంగళ హారతులతో ఎదురొచ్చి బ్రహ్మరథం పట్టారు. పుత్తంగల్ గ్రామంలో సుదర్శన్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ విలేజ్ యూత్ ప్రెసిడెంట్ సతీష్ తో పాటు పార్టీకి చెందిన 100 మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ 10 ఏళ్ల పాలనలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యే షకీల్ ప్రజల్ని ఇబ్బంది పెట్టారే తప్ప చేసింది ఏం లేదని మండిపడ్డారు. తెలంగాణ ఇచ్చింది స్వార్థపరుల కోసం కాదని, రాష్ట్రంలో పిల్లలకు ఉద్యోగ అవకాశాల కల్పనతో పాటు యూనివర్సిటీలు ఫ్యాక్టరీలు ప్రాజెక్టుల నిర్మాణం కోసమని, కానీ కేసీఆర్ స్వార్థం కోసం అందలమెక్కి 10 ఏళ్లుగా ప్రజల్ని బాధ పెడుతున్నారని మండిపడ్డారు. మేము అభివృద్ధికి ఖర్చు పెట్టిన దాంట్లో 10% కూడా బీఆర్ఎస్ ఖర్చు పెట్టలేదని అన్నారు. ఉప్పులు పప్పులు గ్యాస్ ఇంధనం ధరలు పెంచి ప్రజల్ని కేంద్రంలోని బీజేపీ రాష్ట్రంలో బీఆర్ఎస్ దోచుకు తింటున్నారని మండిపడ్డారు. మరోవైపు మల్కజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి కుమారుడికి టికెట్ ఎందుకు ఇవ్వలేదు అని, నీ కుమారుడికి టికెట్ ఎందుకు ఇచ్చావు, వాళ్ళకి ఓ న్యాయం నీకో న్యాయమా అంటూ కేసీఆర్ ని ప్రశ్నించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ బీజేపీల పాలన దరిద్రపు పాలన అని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 6 గ్యారంటీలు నెరవేర్చి తీరుతామన్నారు. ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి కాంగ్రెస్ అని ఈ ప్రభుత్వం ఒక్క ఇల్లైనా నిర్మించిందా అని ప్రశ్నించారు. 30వ తేదీన చేతి గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుధాకర్ రావు, యూత్ మండల అధ్యక్షులు షేక్ బాబు, నాయకులు శ్రీనివాస్ గౌడ్, నవీన్, పలువురు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రజలకు అది చేద్దాం ఇది చేద్దాం అని చెప్పి మనందరినీ ఇబ్బంది పెట్టిన పాలన చేసిన ఈ ప్రభుత్వాన్ని ఇటు కేసీఆర్ అయితేనేమి, అటు సెక్యులర్ గారు అయితేనేమి, వీళ్ళందరికీ ఒక రాజకీయ క్వాలిటీస్ లేని వాళ్ళని రాజకీయంలో పెట్టి మనం అందరం ఇబ్బంది పెడతా ఉన్నాం. తెలంగాణ ఈ స్వార్థ పనుల కొరకు లేదు. తెలంగాణ మనకు అన్ని ఇబ్బందులు పెడతా ఉన్నాం. మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, ప్రాజెక్టులు కట్టుకుందాం, ఫ్యాక్టరీలు పెట్టుకుందాం అని తెలంగాణ చచ్చినప్పుడు అది చెప్పి వచ్చినక్కడ స్వార్థాల కొరకే చేసుకుంటున్నారు తప్ప ఎక్కడ మనకు ఉపయోగపడే పనులు లేవు. మరి ఈరోజు ఈ గ్రామం కూడా మన ముఖ్యమంత్రి గారి ఎంపుడు గ్రామం, మరి దాన్ని మన ముఖ్యమంత్రి గారు బోధన వచ్చినప్పుడు అన్నాడు సుదర్శన్ రెడ్డి, మీరు మేము 10 ఏళ్లలో చేసిన దాంట్లో మీరు 10 ఏళ్లలో చేసింది మా దాంట్లో చారణ భాగం ఉన్నదా అని అడుగుతా ఉన్నాను. చారణ భాగం కేవలం మోడల్ చెప్పుకుంటూ మేము లిఫ్ట్ ఇరిగేషన్ కట్టాం, మోడల్ స్కూల్స్ కట్టాం, సబ్ స్టేషన్లు పెట్టాం, స్కూల్ రూమ్స్ కట్టాం, బీద వాళ్ళకి ఇల్లు కట్టించడం, ఇది కాంగ్రెస్ పార్టీ చేసింది. మీరేం చేసింది అయ్యా? ఇక్కడ వచ్చిండ్రు ఈ ఊరన్న బాగుపడతాం అనుకుంటే సీసీ రోడ్ మీద సీసీ రోడ్ వేసిండ్రు, అది వేసింది ఇప్పుడే వీక్తున్నది. గీదా, నేను ఆఫీసర్లు కడుతా ఉన్నా కొడుకుల, ఇంత దరిద్రం అయితే స్వార్థాల కొరకు సీసీ రేడ్ వేస్తే ఓ 10 కాలాల పాటు ఉండాలని వేసుకుంటాం. వాడు కాంట్రాక్టర్ దరిద్రుడైతే ఆఫీసర్ కళ్ళు మూసుకుంటున్నాను. ఇదా మీ రాజ్యం, ప్రజల డబ్బు మీ ఇష్టానుసారి చేసుకుంటూ ఇంకా ఎదుటూ అది చేస్తారు. మీరు ఎర్రగుంట, ఎర్రగుంటలో చిన్న పని ఉండే ఈ పోర్చట్లు మాటలు చెప్పే మనుషులు ఇంకా చిన్న పని చేయలేరు. కినాలు పూడకపోయినాయి, ఉసుకేలు పోతే నీళ్ళు వస్తలేవని రైతులు ఏడుస్తూ ఉన్నారు, కానీ కినాలు తీసేటోళ్ళు లేరు. ఇదా మీ రాజ్యం. మాకేమో బడ్జెట్ పెంచేసినాం,
ఉప్పులు పప్పులు మంచి నూనెలు వేసి మా నెత్తి మీద పెట్టి 6 లక్షల కోట్లు మా పిల్లలకు రేపు భవిష్యత్తు లేకుండా బాగ్యలు తెచ్చి ఇది మాకు చేసింది ఏమో అంటున్నా. ఇదా రాజ్యం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అన్ని వర్గాల అభివృద్ధి జరుగుతుందని రూరల్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి భూపతి రెడ్డి అన్నారు. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనకు స్వస్తి పలికేందుకు ఇది మంచి అవకాశం అన్నారు. రూరల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ భూపతి రెడ్డి సిరికొండ మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా తాటిపల్లి గ్రామంలోని హనుమాన్ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. మండలంలోని మైలారం నర్సింగ్పల్లి న్యామనంది గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రవి, కుందెళ్ల శ్రీనివాస్, నర్సింగ్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. సీజనల్ వ్యాధుల పట్ల విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలన్నారు. ఆసుపత్రిలో అందించే చికిత్సపై అవగాహన కల్పించారు. సిరికొండ మండల కేంద్రంలోని కిడ్స్ పార్క్ స్కూల్ విద్యార్థులు ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది పిల్లలకు సీజనల్ వ్యాధుల పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలను పిల్లలకు వివరించారు. అదేవిధంగా ఆసుపత్రిలో ఉన్నటువంటి వివిధ రకాల పరికరాలను పిల్లలకు చూపించి వాటిని ఏ విధంగా ఉపయోగిస్తారో తెలియజేశారు. అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రి ఏ విధంగా ఉంటుందో పిల్లలకు అవగాహన కల్పించడం జరిగింది. వారి వెంట పాఠశాల కరెస్పాండెంట్ జాకిర్ హుస్సేన్, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. సో ఎవరైతే జ్వరంతో వస్తారో, ఎవరైతే దగ్గు జలుబు అలా వస్తారో, వచ్చిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తారు కదా, సో డాక్టర్ మెల్ల వేసుకుంటారు. ఏం వేసుకుంటారు? సో ఇది మెల్ల వేసుకున్నప్పుడు పేషెంట్ దగ్గు వచ్చింది అంటాడు, దమ్ము వస్తుంది అని అంటాడు. ఫస్ట్ డాక్టర్ చూసేది ఏంటిది? దర్పల్లి మండలంలో టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ చెప్పే అబద్దాల హామీలను నమ్మవద్దని టీఆర్ఎస్ అభ్యర్థి బాచిరెడ్డి గోవర్ధన్ వెల్లడించారు. దర్పల్లి మండల పరిధిలోని మద్దుల తండ, హొన్నచిపేట్, సీతాయిపేటవాడి, కోటల్పల్లి, గోవింద్పల్లి గ్రామాలలో బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశారు. టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ కు డప్పు చప్పుళ్ల మధ్య మహిళలు బోనాలతో ఘన స్వాగతం పలికారు. టీఆర్ఎస్ శ్రేణులు, మహిళలు, యువకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకుల మోసపూరిత మాటలు నమ్మి మోసపోవద్దని అన్నారు. అన్ని కుల మతాలకు అతీతంగా పనిచేస్తానని స్పష్టం చేశారు. అప్పటి ప్రభుత్వంలో కరెంటు సరియైన సరఫరా లేక రైతులు ఎంతో నష్టపోయారని చెప్పారు. సీఎం కేసీఆర్ రైతులను ఆదుకోవాలనే దృఢ సంకల్పంతో కష్టపడి రైతులకు 24 గంటల విద్యుత్ అందిస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పింఛన్లు 200 రూపాయలు ఉంటే మన ముఖ్యమంత్రి వృద్ధాప్య వితంతువులకు 2,000, వికలాంగులకు 3,000 ఇస్తున్నారని ఆయన తెలిపారు. రానున్న రోజుల్లో 5,000 పెన్షన్ ఇస్తామని చెప్పారు. రైతులకు రైతు బీమా, రైతు బంధు, సంక్షేమాలు పథకాలు సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టి అన్నదాతలకు ఆసరా నిలిచారని ఆయన కొనియాడారు. ప్రజలు కారు గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలను మర్చిపోయి ప్రజలు కష్టాలలో పడవద్దని ఆయన ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ విజయగౌడ్, జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్, మాజీ జడ్పీటీసీ బెల్తరి గోపి, ఎంపీపీ నల్లసారిక హనుమంతరెడ్డి, రాజ్పాల్ రెడ్డి, సర్పంచ్లు భాగవ, టీఆర్ఎస్ నాయకులు గంగారెడ్డి, సంతోష్, రాములు, సొసైటీ చైర్మన్ చిన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మన తల్లులు, మన అక్కలు, చెల్లెళ్ళు, గర్భిణీ దాల్చిన తెలంగాణ ఆశా వర్కర్లు వస్తారు. వచ్చి వాళ్ళను జీబులు తీసుకొని పోతారు హాస్పిటల్. వాళ్ళు టెస్ట్ చేయిస్తారు, మందులు ఇస్తారు, పౌష్టికర ఆహారం ఇస్తారు. మరి గర్భిణీ ప్రసూతి కాలంలో మరి వెహికల్ వస్తుంది, తీసుకుపోతుంది, మన ప్రసూతి చేస్తుంది. ఆడపిల్ల పుడితే 11,000, మగ పిల్లాడు పుడితే 12,000 ఈసారి కిట్టు ఇచ్చి పంపిస్తారు, క్షేమంగా పంపిస్తారు. ఎక్కడ కూడా ప్రైవేట్ హాస్పిటల్ పోయి ప్రసూతి చేసే పరిస్థితి లేదు. గవర్నమెంట్ హాస్పిటల్లే మిమ్మల్ని తీసుకెళ్తుంది, పెడుతుంది. దాని కారణం కేసీఆర్ గారు. ఇవన్నీ కూడా గ్రామాల్లో జరిగే విషయాలు ముఖ్యమంత్రి గారు తెలుసు కాబట్టి ఇవన్నీ చేశారు. గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ఇతర పార్టీ వాళ్ళు ఇవన్నీ చేయలేదు. మరి ఇలా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం కోసం పోట్లాడారు, తెలంగాణ రాష్ట్రం సాధించిన వ్యక్తి. మరి తెలంగాణ ప్రజలకు నేను, నా బిడ్డలందరూ, నా కుటుంబ సభ్యులు అనడంతో ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నారు. దయచేసి మనం చేస్తున్నాం. ఎవరో వచ్చేది చెప్తారు. ఇలా కళ్యాణ లక్ష్మి ఉన్నది. ఇలా చాలామందికి నేను చెక్కులు ఇచ్చిన కళ్యాణ చెక్కులు మీ ఆడబిడ్డలకు గడుపు దగ్గరొచ్చింది. ఆ రోడ్డు మీద ఎక్కితే మన్ను కూడా ఉంటుంది, మనం మనసు మీద కూడా ఉంటుంది. అంత మంచి డంబు రోడ్ ఇస్తున్నాం. మరి ఇలా మన ఉన్నది గ్రామంలో
టోటల్ సిమెంట్ రోడ్ ఇస్తున్నారు. దరిపి రోడ్ కూడా ఇవి ఇస్తాం, అది కొడిద్దాం, ఆ రోడ్ ఇద్దాం, జగన్ చెప్పారు చిన్న బ్రిడ్జ్ కొడిద్దాం మనం. ఎందుకంటే పిల్లలు చనిపోతే మరి బాగు దాటిపోరు కాబట్టి దాన్ని కూడా బ్రిడ్జ్ ఇచ్చే పని చేస్తాం. అవన్నీ చేస్తాం, దాటి చెప్తున్న అందరికీ. మరి వల్ల మా రాక సందర్భంగా చాలామంది మా అక్కలు చెల్లెళ్ళు బోనాలు ఎత్తుకొని మంగళాంతి పెట్టుకొని స్వాగతం పలికిండ్రు. మరి మా దళిత సోదరులు కూడా దప్పులతో స్వాగతం పలికిరు. కాబట్టి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారం తెలియజేస్తూ శనివారం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్రావు సుడిగాలి ప్రచారం జరిపారు. ఆర్మూర్ బీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతుగా నందిపేట మండల కేంద్రంలో రోడ్ షో నిర్వహించారు. నందిపేట మండల కేంద్రంలో శనివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆర్మూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి ఆశన గారి జీవన్ రెడ్డి పాల్గొన్నారు. జీవన్ రెడ్డితో పాటు మంత్రి హరీష్రావు, జడ్పీ చైర్మన్ దాదన గారి విఠలరావు పాల్గొన్నారు. స్థానిక వివేకానంద విగ్రహం నుండి చాకలి ఐలమ్మ విగ్రహం వరకు బీఆర్ఎస్ శ్రేణిలో మహిళలు మంత్రి హరీష్రావుకు, జీవన్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. ఐలమ్మ విగ్రహం వద్ద ప్రజలను ఉద్దేశించి మంత్రి హరీష్రావు మాట్లాడారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ బీజేపీ పార్టీలు మాయ మాటలు చెబుతూ ఆచరణ సాధ్యం కాని హామీలను కురిపిస్తారని, సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రజాభివృద్ధి ఎలా జరిగిందో మీ అందరికీ తెలుసన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ బీజేపీ పార్టీలు అరచేతిలో వైకుంఠం చూపుతో మభ్య పెడతారని, కారు గుర్తుకు ఓటు వేసి మరోసారి జీవన్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించి బీఆర్ఎస్ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రాహుల్ గాంధీ జాడలేదు, ప్రియాంక గాంధీ పట్టలేదు, చెప్పారు ఓట్లు డబ్బు వేసుకున్నారు, పోయింది ఢిల్లీలో పడ్డారు. మరి ఇప్పుడు తెలంగాణలో కూడా మళ్ళీ మోపాయి ఆరు గ్యారంటీలు, ఆరు గ్యారంటీలు అంటారు. వాళ్ళ ఆరు గ్యారంటీల మాట దేవుడికి కానీ ఆరు నెలలకు ముఖ్యమంత్రి మాత్రం గ్యారంటీ, ఈ తెలంగాణ ఆడబాబు మాత్రం గ్యారంటీ. అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి. వీడి ఆరు గ్యారంటీలు చేసేది నిజమైతే కర్ణాటకలో చేయాలి కదా. ఆడేమన్నారు, 100 రోజుల్లో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇప్పుడు 6 నెలల కనీసం ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కూడా వేయలేదు. అంటే వాళ్ళకి అధ్యక్షుడు ఉన్నదంటే ఓడ దాటినాక ఓడ మల్లప్ప, ఓడ దాటినాక బోడ మల్లప్ప. ప్రజా ప్రతినిధులకు పదవులు వస్తాయి పోతాయి కానీ చేసిన అభివృద్ధి పనులు మాత్రం ఎప్పటికీ జ్ఞాపకంగా గుర్తుంటాయని బాన్సువాడ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతుల, పేద ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు. శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కోటగిరి మండలంలోని సుద్దిలం, సుద్దిలం తండా, రాంపూర్, రాంపూర్ తండా, కోటగిరి, ఎత్తుండా, యాద్గర్పూర్, వల్లభాపూర్ గ్రామాలలో బాన్సువాడ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి పోచారం శ్రీనివాసరెడ్డి శనివారం ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా పోచారం శ్రీనివాసరెడ్డికి ప్రతి గ్రామాలలో మహిళలు భారీ ఎత్తున పాల్గొని మంగళహారతులతో స్వాగతం పలికారు. అలాగే కార్యకర్తలు బీఆర్ఎస్ శ్రేణిలో బాజా భజంతరలు పెట్టు బాణసంచలు పేలుస్తూ స్వాగతం పలికారు. అనంతరం గ్రామాలలో వీధి వీధిన తిరుగుతూ ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా బాన్సువాడ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి పోచారం శ్రీనివాసరెడ్డి ప్రతి గ్రామంలో గత 10 సంవత్సరాలలో చేసిన అభివృద్ధి పనులను, రాష్ట్ర ప్రభుత్వం నుండి అందుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా వర్ణి మండల మాజీ జడ్పీటీసీ రామ్జీ నాయక్ కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్ పార్టీలో చేరడంతో పోచారం శ్రీనివాసరెడ్డి గులాబీ కండువా కప్పి బీఆర్ఎస్ పార్టీలో ఆహ్వానించారు. అలాగే కోటగిరిలో ఆర్యవైశ్య సంఘం సభ్యులు సుమారు 40 కుటుంబాలు మేమంతా పోచారం శ్రీనివాసరెడ్డి వెంటే ఉంటామని మద్దతు తెలుపుతూ తీర్మాన పత్రాన్ని బాన్సువాడ నియోజకవర్గం టీఆర్ఎస్ అభ్యర్థి పోచారం శ్రీనివాసరెడ్డికి అందజేశారు. జరిగిన ప్రచార సభలలో బాన్సువాడ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో ప్రకారం ప్రస్తుతం ఉన్న ఆసరా పెన్షన్ను 2016 రూపాయలను నూతన ప్రభుత్వంలో 3016లకు పెంచుతాం, తదుపరి ఏట 500 పెంచుతూ 516 రూపాయలు అందిస్తామన్నారు. వికలాంగులకు ప్రస్తుతం ఉన్న 4016 రూపాయలను ఎన్నికల తర్వాత వెంటనే 5016లకు, తదుపరి 6016లకు పెంచుతామన్నారు. అర్హులైన పెన్షన్ అందని మహిళలకు కొత్త ప్రభుత్వంలో సౌభాగ్యలక్ష్మి పథకం ద్వారా 18 సంవత్సరాలు పైబడిన ప్రతి మహిళకు 3016లు పంపిణీ చేస్తామన్నారు. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా పేదింటి ఆడబిడ్డ పెళ్లికి కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పథకం ద్వారా 116 రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి మన కేసీఆర్ అన్నారు. ఇప్పటి వరకు ఈ పథకం ద్వారా రాష్ట్రంలో 14 లక్షల మంది ఆడబిడ్డలకు 10,000 కోట్ల రూపాయలు అందాయని అన్నారు. బాన్సువాడ నియోజకవర్గంలో 14,000 మందికి 130 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం ఇచ్చాం, బలం కోసం న్యూట్రిషన్ కిట్ అందిస్తున్నామన్నారు.
రాష్ట్రంలో అత్యధికంగా బాన్స్పడ నియోజకవర్గానికి 11000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు అయ్యాయి. మిగిలిన పేదలకు 3 లక్షల రూపాయల గృహలక్ష్మి పథకంలో ఇంటిని మంజూరు చేస్తామన్నారు. సొంత స్థలం లేని పేదలకు ప్రభుత్వ స్థలం ఇచ్చి అందులో గృహలక్ష్మి ఇంటిని మంజూరు చేస్తానన్నారు. కుల మతాలకు అతీతంగా పేదలు ఎంతమంది కట్టుకుంటామన్నా మంజూరు చేస్తానన్నారు. బాన్స్పడ నియోజకవర్గంలో గుడిసెలు లేని గ్రామాలు తండాలు ఉండాలని అన్నారు. బిఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉన్నది. భూమి ఉన్న రైతులకు ప్రస్తుతం 5 లక్షల రైతు బీమా అమలు చేస్తున్నామని, అదేవిధంగా భూమి లేని నిరుపేదలకు కూడా 5 లక్షలతో కేసీఆర్ బీమా, పేదలకు ధీమా ప్రారంభిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీఆర్ఎస్ నాయకులు పోచారం సురేందర్రెడ్డి, జడ్పీటీసీ శంకర్ పటేల్, మాజీ వైస్ ఎంపీ వల్లిపల్లి శ్రీనివాస్, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలో టీఆర్ఎస్ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. చాలా బ్రహ్మాండంగా ఇదే మాదిరిగా స్పందన ఉంది. గ్రామ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ, ఇంకా ఎక్కువ సమయం, ఎందుకంటే ఎత్తుండ కూడా పోవాలి, ఇంకా 4 కాళ్ళని తిరగాలి కాబట్టి, ఇక్కడ ఆదరైనటువంటి మా సోదరి సోదరి మనులకు 4 విషయాలు చెప్తాను. ఎట్లయినా మీరు నాకు పూర్తి విశ్వాసం ఉంది, పోయినసారి ఇచ్చినటువంటి మెజార్టీ కంటే కోటగిరి గ్రామం ఇంకా అత్యధిక మెజార్టీ ఇచ్చేటువంటి గ్రామం అని తెలుస్తా ఉంది. మాట బిడ్డలు చాలా మంది ఉన్నారు కాబట్టి మీకు శుభవార్త, మొన్న సీఎం గారు ఎలక్షన్ ప్రణాళిక ప్రకటించారు. అంటే ఎలక్షన్ లో గెలిచిన తర్వాత మళ్ళీ కొత్తగా ఏం చేస్తామనేది ప్రకటించారు. దాని ఎన్నిక ప్రణాళిక అంటారు, ఇంగ్లీష్ ఎలక్షన్ మేనిఫెస్టో అంటారు. అంటే తిరిగి అధికారంలోకి వస్తే ఇప్పుడు చేసేటువంటి పనులు ఉన్నాయి, పెన్షన్, 2000 పెన్షన్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, 24 గంటల కరెంట్ కానీ, 2 పంటల నీరు కానీ, కేసీఆర్ కిట్ కానీ, గొర్రెలకు సబ్సిడీ కానీ, ఇవన్నీ ఇప్పుడు స్కీమ్స్ నడుస్తున్నాయి. ఇది కాకుండా మళ్ళీ కొత్త గవర్నమెంట్ వస్తే, మీ దయ వల్ల మళ్ళీ కొత్త ప్రభుత్వం వస్తే కొత్త ఏమిస్తామనే సంగతి కూడా హామీ ఇస్తున్నాం. అది ఏమేమి ఉందంటే, ఇది ప్రత్యేకమైనది ముఖ్యమైనటువంటి చాలా గొప్ప పథకం, దేశంలో ఎవరు చేయనటువంటి పథకం, సౌభాగ్య లక్ష్మి పథకం. అంటే 18 ఏళ్లకైనా పైన ఉన్నవారు, 18 ఏళ్ళు ఉండవచ్చు, 40 ఏళ్ళు ఉండవచ్చు, 50 ఏళ్ళు ఉండవచ్చు, ఆడబిడ్డలకు ఎవరికైతే పెన్షన్ వస్తలేదో, రానటువంటి ఆడబిడ్డలకు అందరికీ నెలకు 3000 రూపాయలు ఇప్పిస్తాం. మా ఆడబిడ్డలకు అర్థం కాలేదు, సపోర్ట్ కొట్టలేదు, చేతులు అట్టాలున్నాయి కాబట్టి నెలకు ఎవరికైతే పెన్షన్ వస్తలేవో, పెన్షన్ రానటువంటి ఆడబిడ్డలకు అందరికీ 18 సంవత్సరాల నుంచి పైన ఉన్నవారు ఎంత ఉండని ప్రతి ఒక్కరికి 3000 రూపాయలు పెన్షన్ లెక్కిస్తామని చెప్పేసి కూడా. చందాల పేరిట దందాలు చేస్తూ ప్రచారం చేసుకుంటున్న వ్యక్తి బీజేపీ అభ్యర్థి అని శివసేన శ్రీహరి విమర్శించారు. కంటేశ్వర్ భూభాగోతాన్ని ఈ నెల 20న ఆధారాలతో సహా బయటపడతానన్నారు. నిజామాబాద్ నగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అర్బన్ బీజేపీ అభ్యర్థిపై శివసేన నాయకుడు శ్రీహరి తీవ్ర ఆరోపణలు చేశారు. తన ప్రత్యర్థులకు సవాల్ విసురుతున్న అభ్యర్థి తమ సవాల్ను అంగీకరిస్తారా అని ప్రశ్నించారు. 3 పార్టీలు మారి తను సామాజిక సేవకర్తను అని చెప్పుకునే వ్యక్తి ఎండోమెంట్ భూమిని ఎలా కొన్నారని ప్రశ్నించారు. పూర్తి స్థాయి వివరాలను 20న మీడియా ముందు పెడతామన్నారు. శివసేన పార్టీగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. బీజేపీ అభ్యర్థి శ్రీ ధర్మా సంగారెడ్డి గారు, నేను నీతి నియోగిగా పనిచేస్తూ ఉన్నాను చాలా సంవత్సరాలుగా. నేను బీజేపీ పార్టీ సిద్ధాంతాన్ని కట్టుబడి ఉన్నానని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎవరికి అన్యాయాలు అక్రమాలు చేయలేదని చెప్పేసి, నేను ఎవరికి ఇబ్బంది పెట్టలేదని చెప్పేసి కూడా వారు చెప్పడం జరిగింది. ఇవన్నీ అబద్ధాలని చెప్పేసి ఈరోజు జనాలకి నిజాలు తెలవాలి. మరి ఎవరికి అన్యాయం జరిగింది, మీరు ఏ విధంగా చేసారు అని చెప్పడానికి ఈరోజు ఈ పత్రికా ముఖంగా ఈరోజు మీ అందరి ముందరికి రావడం జరిగింది. మొదటగా మీరు చెప్తున్న మాట ఏంటంటే, నేను నీతి నియోగిగా ఉన్నాను, సిద్ధాంతం కట్టుబడి ఉన్నానని చెప్పారు. 2014లో వీరు రాజకీయాలకు రావడం జరిగింది. నిజామాబాద్ నగరం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని మాజీ టీఆర్ఎస్ నాయకుడు ఏఎస్ పోశెట్టి ఆరోపించారు. ప్రజలు ఆలోచన చేసి అభివృద్ధి చేసే వారికి అవకాశం కల్పించాలన్నారు. నగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ టీఆర్ఎస్ నాయకులు ఏఎస్ పోశెట్టి మాట్లాడుతూ, గత 10 సంవత్సరాలలో నగర అభివృద్ధి ఏమీ జరగలేదని ఆరోపించారు. కొన్ని పనులను చూపి మొత్తం అభివృద్ధి జరిగిందని చెప్పడం సరికాదన్నారు. ప్రజలు ఆలోచన చేసి అభివృద్ధి జరిపే వారికి ఓటు వేయాలని సూచించారు.
అప్పుడే వారికి జ్ఞానోదయం అవుతుందని పేర్కొన్నారు. అనేక అంశాలపై విమర్శలు చేశారు. ఈ మీడియా సమావేశంలో కోనేరు సాయి కుమార్ పలువురు పాల్గొన్నారు. గత ఎలక్షన్లో కూడా పెట్టి చేసాడు, అవి కూడా ఇది వరకాలి. గణేష్ గుప్తా ఏమాత్రం అభివృద్ధి చేయక కేవలం డబ్బులు అమ్మాయిస్తున్నాం, పైరవీలు చేసుకుంటాం మాత్రమే పనిచేస్తాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.